సార్ ఇప్పుడు మోదీ గారు కక్షపూరితంగా వ్యవహరించే చిదంబరం గారిని జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు అరెస్ట్ కూడా చేశారు అంటున్నారు మరి ఇది జాతీయ స్థాయి నాయకుల మీద కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుల మీద కూడా ఉంటుంది ఈ ప్రభావం అంటున్నారు ఇంకా మీతో డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు అని అంటున్నారు నిజంగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేంత ఆధారంతో కూడిన కేసులు ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ లెట్ మీ ఫ్రాంక్లీ ఐ నో నవీన్ కొంచెం ఒక్క నిమిషం వెనక్కి పోయి చూద్దాం దీని వ్యవహారం ఎలా ఉంటుంది అనేటువంటిది ఓకే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో ఉండి ఈడీని ఎలక్షన్ కమిషన్ని ఇన్కమ్ ట్యాక్స్ని సిబిఐని ఇలాంటి వాటిల్ని ఈవెన్ ఎన్ఐఏని కూడాను వాళ్ళ స్వప్రయోజనాల కోసము కాంగ్రెస్ వాళ్ళని జైలుకు పంపించడానికి చేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళ వాదన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అదే పని చేశారుగా అందుకని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద చేసుకుంటూ ఉంటారు ఇది కామన్ ఎఫ్ఐర్ ఇది ఇది కామన్ అయిపోయింది అందుకే దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు ఎందుకు చేస్తారు అనేసి అంటే వాళ్ళు అలాగే చేస్తారు దేనికోసం చేస్తారు అనేసి అంటే రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు రాజకీయం ఏమంటే ఎలా ఉంటుందంటే నవీన్ ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడికి కూడాను రెండు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ ఇది ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడడం కోసం ఆ సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ అనేటువంటి దాంట్లో నీకు పసుపు కుంకుమ ప్రోగ్రాం కావచ్చు అమ్మఒడి ప్రోగ్రామ్ కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఫ్రీ బీస్ కావచ్చు పావలా వడ్డీ కావచ్చు ఇంకోడు కావచ్చు ఇవన్నీ సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్కి భారం అయినప్పటికి కూడాను పేదరికంలో ఉన్నంటి ప్రజల్ని అబవ్ పేదరికం లెవెల్కి తీసుకురావడానికి కొంచెం ఫ్రీగా ఇచ్చేటువంటి ఇవి సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ దీని మూలంగా ప్రజల్లో పేదరికం తగ్గుతుంది దేశం కాస్త అభివృద్ధి చెందుతుంది ఇవన్నీ జరుగుతాయి ఇది సోషల్ ఎకానమిక్ ఆబ్జెక్టివ్ ఎంతో కొంత ప్రతి గవర్నమెంట్ కూడా చేయాల్సిందే మరీ తమిళనాడులో అయితే మరీ చాలా దారుణంగా చేస్తారు వాళ్ళు వదిలే ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయండి రెఫ్రిజరేటర్ ఇది చెప్తుంటారు అది మరీ దారుణం దాన్ని వదిలే మనకి తమిళనాడు గురించి మనకు వద్దు మన ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ గురించి మాట్లాడుకుందాం రెండవ ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఈ పొలిటికల్ ఆబ్జెక్టివ్ అంటే ఏమిటి నువ్వు కనుక అడిగితే కేవలము అధికారంలో ఉండడానికి ఆ అధికారంలో ఉండి వేరేటువంటి వాళ్ళని నియంత్రించడానికి మాత్రమే చేసేటువంటి పని ఇది పొలిటికల్ ఆబ్జెక్టివ్ భారతదేశానికి మొట్టమొదటిలో స్వతంత్రం వచ్చినప్పుడు పొలిటికల్ ఆబ్జెక్టివ్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఉండేది నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సోషల్ ఆబ్జెక్టివ్ ఉండేది ప్రజల కోసమే చేసేవాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకో ఐఐటీస్ ఐఐఎంస్ అప్పుడు వచ్చినాయేనా బిల్లాయి బొకారో లాంటి స్టీల్ ప్లాంట్లు బీహెచ్ఏలు హెచ్ఎంటీ లాంటివన్నీ అప్పుడు వచ్చినాయేనా నాగార్జున సాగర్ హిరాకుడు బాక్రానగర్ లాంటి అగ్రికల్చర్ డెవలప్ చేయడానికి అప్పుడు అది సోషల్ ఆబ్జెక్టివ్ ఫ్రీ బీస్కి సోషల్ ఆబ్జెక్టివ్కి తేడా ఉంది గుర్తుపెట్టుకొని నేను అందుకనే చెప్తున్నాను సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ బిహెచ్ఎల్ హెచ్ఎంటీ ఇలాంటివన్నీ కట్టడము ఐఐటీలు కట్టడము ఎయిమ్స్ పెట్టడము బాక్రానంగం లాంటివి కట్టడం అనేటువంటి ఎకానమిక్ ఆబ్జెక్టివ్ దేశానికి సంబంధించిన సంపద దాని మూలకంగా ప్రజలకు ఉపయోగం అది ఎకానమిక్ ఆబ్జెక్టివ్ సోషల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏంటి బాబు అనేసి అంటే ఇదిగో పావలాడ్డి అమ్మఒడి లాంటివి ఈ రెండు ఒక సెట్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ అనేది ఒక సెట్ స్వతంత్రం వచ్చినప్పుడు ఐదు పర్సెంట్ సో పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సోషయో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ ఉండేది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ నువ్వు ప్రజలకు ఫ్రీ బీస్ అనేటువంటిది ఇచ్చినా ఓట్ల కోసమే ఒక డ్యాము కట్టినా ఓట్ల కోసమే ఒక కాలువ తవ్వినా ఓట్ల కోసమే ఉదాహరణకి చెప్తాను నేను తీసుకో సే ఫర్ ఎగ్జాంపుల్ పొట్టిసీమ ప్రాజెక్టే ఉంది పదకొండు వందల కోట్లతో మొదలుపెట్టారు పద్నాలుగు వందల కోట్లకి ఇంక్రీజ్ చేశారు తర్వాత మళ్ళీ పదహారు వందల కోట్ల చేశారు ఈ టైంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని స్పెసిఫిక్గా పెట్టారు సో వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి లేదంటే తొమ్మిది నెలల్లో కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలంటే నువ్వు కంప్లీట్ కానీ నువ్వు సంవత్సర కాలం టైం ఇచ్చాము సంవత్సర కాలంలో కంప్లీట్ చేస్తే నీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎందుకు దానికి కంప్లీట్ చేయాలనేదే కండిషను ఆ కండిషన్కి ఒప్పుకొని వాడు కాంట్రాక్ట్ చేశాడు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎందుకు తప్పేనా కాదా ఇలాంటి తప్పులనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐడెంటిఫై చేసి చక్కగా వాళ్ళ రిపోర్ట్లో పొందుపరిచారు నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నారు మరి పట్టుసీమ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా టెంపరీగా ఉపయోగపడుతుంది అందులో ఎన్ని తప్పులు చేశారంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమో ఇరవై సంవత్సరాలు తయారు చేశారు పోలవరం పూర్తయితేనేమో ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్పారు మూడు సంవత్సరాల తర్వాత దీని మూలంగా పెద్ద ఉపయోగం ఉండదని వాళ్ళే చెప్పారు మరి అట్లాంటప్పుడు నాలుగు వందల కోట్ల కుంభకణం ఎందుకు జరిగిందా అంటే మాట్లాడరు ఎంతసేపటికి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో అన్ని వేల ఎకరాల్లో ఇన్ని వేల ఎకరాల్లో పంట అంత వచ్చింది ఇరవై ఐదు వేల కోట్లు వచ్చింది ముప్పై వేల కోట్లు వచ్చిందని చెప్పి లెక్క చెప్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సో సోషియో ఎకానమిక్ ఆబ్జెక్టివ్ పొలిటికల్ ఆబ్జెక్టివ్ స్వతంత్రం నాటికి ఇప్పటికే చాలా తేడా వచ్చేసింది ఓకే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చిదంబర రహస్యాన్ని బయటికి తీసుకొచ్చి చిదంబరం మీద కేసులో పెట్టి ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వకుండా చేసి జైల్లో పెట్టారు నెంబర్ ఫైవ్ ఇచ్చారు దాని ఎఫెక్ట్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా ఇదే కదా నీ క్వశ్చన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఇందులో ప్రధానమైనటువంటి టార్గెట్ చంద్రబాబు నాయుడు అని కదా అని అంటున్నావు అంటే వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు అనేది అలా వస్తుంటాయా బాబు ఇదిగో నేను అమరావతిలో అసలు క్యాపిటల్ ఉండదంట ఉండదంటున తరలిస్తారంటే ఇది ఒక పెద్ద పుకారు అది అది సెపరేట్ టాపిక్ సార్ దాని గురించి కూడా మాట్లాడే అది సెపరేట్ టాపిక్ అది అట్లానే వాడేవాడు లోకేష్ బాబు ఏదో ట్విట్టర్ పెట్టాడు కదా ఏదో పడవలు అడ్డం పెట్టి నీళ్ళు ఆపేస్తారట పడవలు అడ్డం పెట్టి నీళ్ళు ఆపుతారాయా అంత పెద్ద వరద వచ్చిందంటే షిప్లే కొట్టుకుపోతాయి పడవలు అవుతాయి ఏదో చెప్తూ ఉంటారు అని ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటారు సరే తీసే ఎందుకంటే డిఫరెంట్ థింగ్ అది ఇంకో వీడియోలో చేద్దాం అనుకుంటే ఇంకో వీడియోలో చేద్దాం చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు చిదంబరం విషయంలో జరిగినటువంటిదే జరుగుతుందా లేదా అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జరుగుతుంది ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే లక్ష్మీపార్వత గారు పెట్టినటువంటి రెండు వేల ఐదులో ఆమె పెట్టినటువంటి కేసు మీద సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు అందుకని చంద్రబాబు నాయుడుకి ఒక నిర్ణయం ఉంది తెలుసా నీకు స్టే ఆర్డర్ రాబంటారు ఆయన్ని ఆయన మీద ఎవరన్నా నువ్వు కానీ నేను కానీ లక్ష్మీపార్వత కానీ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కేసు పెట్టినాయి కాక అర్జెంటుగా ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు డిఫరెన్స్ చూడాలి నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి బెయిల్ అంటే ఏంటి చెప్పాను అవునా ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఏంటి అంటే స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ అంటే ఏంటంటే లక్ష్మీభారత్ గారు కేసు పెట్టారు అక్రమ ఆస్తులు ఉన్నాయి ఆయనకి అని కేసు పెట్టారు ఆయనకి ఏందని నేను చెప్పాను ఏడిఆర్ వాళ్ళు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఆస్తి పిలువండి ఇండియాలో ఇంతకంటే ఆస్తులు ఉన్నాయండి చీఫ్ మినిస్టర్లు ఏడు అని నేను చెప్పిన మాట కాదు అది ఏడిఆర్ వాళ్ళు చెప్పిన మాట అందరికంటే బాగా తక్కువ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి ఎవడాయ బాబు అనేసి అంటే ఆ త్రిపుర చీఫ్ మినిస్టర్ పాప ఆయనకు అంతా తిప్పి తిప్పి కొడితే పదిహేడు లక్షలేనట ఓకే అంటే ఆయన డబ్బులు ఏం సంపాదించలేదు మరి నూట డెబ్బై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు బాగా సంపాదించాడు సరే చంద్రబాబు నాయుడు బాగా సంపాదించాడు సంపాదిస్తాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే పొలిటికల్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన సంపాదించాల్సిందే ఆయన సంపాదిస్తే ఒక్కడే ఊరుకోడు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఎలా చేస్తాడు ఆయన మీద నాకు తెలిసి ఇప్పటివరకు కూడా ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇరవై ఏడు కేసులు కూడా స్టే ఆర్డర్స్లోనే ఉన్నాయి ఆ ఇరవై ఏడు కేసులు ఎప్పటి నుంచి ఉన్నాయా అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఏలేరు స్కామన్ ఒకటి ఉంది అది ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద కేసు అది కూడా ఇప్పటికి కూడా స్టే ఆర్డర్లోనే ఉంది లేటెస్ట్ కేసు హైదరాబాద్ ఉండే చాలా ఉన్నాయి పట్టుసీమది పోలవరంది అన్నా క్యాంటీన్స్ది హైదరాబాద్లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసు ఇవన్నీ కూడా లేటెస్ట్ కేసులగా అన్నిటికి కూడాను స్టే ఆర్డర్లే ఉన్నాయి ఒక్కటి కూడాను బెంచ్ మీద కూడా రాదు అన్నిటికీ స్టే ఆర్డర్లే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఆరు నెలల కంటే స్టే ఆర్డర్ ఉండకూడదు కేసుని విచారించాల్సిందే అని చెప్పి మొన్న ఈ మధ్య డెసిషన్ తీసుకున్నారు లక్ష్మీభారత్ కేసు కూడా ఇప్పుడు వచ్చింది ఆరు నెలలు అయిపోయింది కాబట్టి నువ్వు అటెండ్ కావాల్సిందే అని ఇలాంటి చిన్న చిత్తక పెద్ద కేసులు అనేటువంటి చాలా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద లేవంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ముప్పై ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి ఆయన ఎఫిబిట్లో ఇచ్చాడు నా మీద ముప్పై ఒక్క కేసులు ఉన్నాయని మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విట్టి నేను చూడలేదు కాబట్టి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియదు కానీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్స్ చెప్తారు లక్ష్మీ ఏమో ఆమె కేసుని గురించి చెప్తుంది ఆమె ఇంచుమించుగా ఆయన మీద పదిహేడు కేసులు ఉన్నాయంటుంది ఇంకొంతమంది ఏమో ఇరవై ఏడు కేసులు ఉన్నాయండి అంటారు మొన్న ఈ మధ్య మన ఆయన ఉన్నాడు ఎవరైనా మోహన్ బాబు ఆయనకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మన ఈ మధ్య ఎప్పుడో ఎక్కడ విన్నాను నేను ఆయన మీద పన్నెండు కేసులు ఉన్నాయండి అని అందరూ కూనీ కేసులు కూడా ఉన్నాయి అండి అని చెప్పాడు ఆయన సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎన్ని కేసులు ఉన్నాయో చెప్తారు కానీ ఎన్ని కేసులు ఉన్నాయంటే ఆయన ఎప్పుడు వీటిలో ఉండాలి ఈవెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో కేసు పెట్టారు ఆయన మీద దానికి కూడా మన నేను ఏదో నోటీసులు వచ్చింది సంఘటన సమాచారం ఏదో జరిగింది మనందరం చూసాము విన్నాం కూడా సో ఇట్లా చంద్రబాబు నాయుడు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఏ కేసులకు కూడాను ఆయన బెయిల్ కోసం అప్లై చేయాలి యాంటిసిపేటర్ బెయిల్ కోసం అసలు అప్లై ఓకే ఎందుకు అప్లై చేయలేదు అనేసి అంటే ఆయన అన్నిటికీ స్టేటర్లు తెచ్చుకున్నాడు ఆయన హైకోర్టులో సుప్రీంకోర్టులో స్టేటర్లు తెచ్చుకుంటాడు స్టేటర్లు తెచ్చుకున్నాడు వాడికి బెయిల్ ఎందుకు బెయిల్ అనేటువంటిది నీకు ఎప్పుడు అవసరం నీ మీద ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేసి ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారేమో అని అనుకుంటే అప్పుడు నువ్వు బెయిల్ తెచ్చుకుంటావు ఈ స్టే ఆర్డర్ ఉన్నంత మాత్రాన ఏం చేయలేరు అంటారు సార్ స్టే ఆర్డర్లో కాలం కేసు విచారణ జరగాలి కానీ జనరల్ కోర్ట్స్లో ఏం జరుగుతుందంటే నవేం స్టే ఆర్డర్ ఇస్తారు కేసు ఫైల్ చేశాను నేను స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు ఆయన హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనో ఇచ్చా ఇప్పుడు లక్ష్మీపారత పెట్టిన కేసులో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు అంటే అర్థం ఏంటి హైకోర్టు వాళ్ళు ఇవ్వాలా అందుకని సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నాడు ఇంకా అంతకంటే ఇంకెక్కడే పోతాడు ఇంకెక్కడే పోలేడుగా అంటే ఈ స్టే ఆర్డర్ అంటే సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టుగా ఏంటి అంటే ఇప్పుడు విచారణ జరగకూడదు నా మీద అని ఆపడం కోసమా ఓకే ఎఫ్ఐఆర్ రాశారు కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేస్తే జరిగేటువంటిది ఏంటి కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్తే స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు అదే ఎఫ్ఐఆర్ బేసిస్ మీద నేను అరెస్ట్ చేయొచ్చు ఓకే అరెస్ట్ చేసినా కానీ నీకు కేసు విచారణ జరుగుతూ ఉంటుంది అరెస్ట్ చేసినప్పుడు నీకు బెయిల్ ఇస్తారు డెఫినెట్గా నన్ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి అనుమానం నీకు ముందే ఉందనుకో అప్పుడు నువ్వు యాంటిసిపేటర్ బయల్కి అప్లై చేస్తాం చిదంబరం చేసిన పని అదే ఓకే కానీ చంద్రబాబు నాయుడు ఎంత తెలియగలవాడు అంటే బెయిల్కి అవసరం లేదు యాంటిసిపేటర్ బెయిల్ ఆయనకు అంతకంటే అవసరం లేదు స్టేటర్ తెచ్చేస్తున్నాడుగా అంటే నువ్వు ఇప్పుడు అడగచ్చు హాల్వాడ్లో చదివచ్చినటువంటి వాడు లాయర్ అయినటువంటి చిదంబరంకి ఈ సంగతి తెలియదా అండి చిదంబరం కేసు చాలా సీరియస్ కేసు అది ఓకే అందుకని చెప్పి ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నాడు ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు టూ సెవెంటీన్ మే నుంచో ఏమో బెయిల్ మీదే ఉన్నాడు ఆయన ఇప్పుడు అరెస్ట్ నన్ను గ్యారంటీగా అనేటువంటి సూచనలు వచ్చినాయి కాబట్టి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమన్నారు కాబట్టి అరెస్ట్ చేయడం ఏమన్నా తప్పదు ఇప్పుడు అమరావతి భూముల విషయం కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు చాలా అవినీతి అయితే జరిగింది అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా కొద్దిమంది చెప్పారు మరి వీటి గురించి కూడా ఏమైనా ఇప్పుడు బయటకు డెఫినెట్గా వస్తాయి డెఫినెట్గా వస్తాయి మోడీ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేసి అంటే ఎప్పుడు ఏం చేస్తాడన్నది అన్నది ఎవరికి తెలియదు డిమానిటైజేషన్ అలాగే చేశాడుగా సర్జికల్ స్ట్రైక్స్ అలాగే చేశాడుగా త్రీ సెవెంటీని థర్టీ ఫైవ్ అని తీసేయడం అలాగే చేశాడుగా నీకు నాకు మన ముందు తెలుసా కానీ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ మార్చి వరకు ఏప్రిల్ వరకు బీజేపీ వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగి వాళ్ళు మేము స్పెషల్ హోదా ఇవ్వం పో అన్నప్పటికీ కూడా ప్యాకేజీ ప్రమాణంగా ఉంటుందని నాలాంటి వాళ్ళకి చెప్పి ఆయన సుజనా చౌదరి సీఎం రమేష్ వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రత్యేక హోదాలో ఏముంది తాటి మట్టు ఉందా పనికి మాలింది అది అదేమో జెండు బామ్ లాంటిదా అట్లాంటిదా ఇట్లాంటిదా అనేది దిక్కుమాలిన ప్రచారాలనే చేసి పనికి మాలిన ప్రచారాలనే చేసి అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్యాకేజ్ అంటే ఏమిటి అనేది తెలియకుండా చేశారు జనాలు చాలవులు కప్పించుకొని సన్మానాలు చేయించుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ప్రత్యేక హోదా కావాలంటాడు ఇంత మాటి మాటికి మాటలు మారుస్తుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు కూడా ఇచ్చారు ఏంద్రాబాబు అంటే టర్న్ బాబు అని పేరు పెట్టారు ఆయనకి ఆయన చేసుకున్న పండ్ల మూలకంగానే ఆయన పేర్లు వచ్చింది ఇంచుమించి పది ఇంక నేమ్స్ ఉన్నాయి ఆయనకి తెలుసా ఏంటో హైటెక్ బాబు ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీని నేనే డెవలప్ చేశానంటాడు హైటెక్ బాబు టర్న్ బాబు స్టే ఆర్డర్ల బాబు అబద్దాల బాబు ఎట్లా ఒక పది పేర్లు ఉన్నాయి ఆయనకి నిక్ నేమ్స్ ఉన్నాయి ఇది యూటర్న్ బాబు ప్రత్యేక హోదాకు యూ యూటర్న్ బాబు హైటెక్ సిటీకి సంబంధించినటువంటిది హైటెక్ బాబు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేయలేదు అందుకని చెప్పి మేము ఓడిపోయామంటాడు అదేమో లోటెక్ బాబు అట్లా రకరకాల పేర్లు ఉన్నాయి సరే ప్రజలు రకరకాల పేర్లు పెడుతుంటారు వదిలే ఆయనకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు ఉండేది చంద్రబాబు నాయుడు గారితో ఈ నాకు కూడా మంచి అనుభవం అను సంబంధాలే ఉండే నేను ఆయన కలిసి దిగినటువంటి నేను ఆయన కలిసి మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి నైన్టీన్ నైన్టీ సిక్స్లో నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాకు దూరం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక పర్టికులర్ విజన్ ఉన్నటువంటి మనిషి ఏదో ప్రజలకి చేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు అది కూడా ఎందుకని ఎన్టీ రామారావుని ఢీకొట్టడానికి చేతగాక ఆయన ఏదో విన్నపోటు పొడిచి ఇంకోటి పొడిచి సరే అదంతా డిఫరెంట్ హిస్టరీ వదిలే చేయాలనే ఉద్దేశంతో చేశాడు కానీ చేయడం మూలకంగా వితింద తెలుగుదేశం పార్టీలోనే ఆయన వాళ్ళు ఉన్నారు నువ్వు పెట్టగల చేస్తే రాజకీయంలో ఎలా చంద్రబాబు నాయుడు నువ్వు బలే ఓడిపోయావు నువ్వు ఒక పది కోట్లు సంపాదించాలి మేము ఒక కోటి రూపాయలు సంపాదించుకోవాలి ఇట్లా చేస్తే లాభం లేదని చెప్పారు అందుకని ఏమైంది టూ థౌజండ్ ఫోర్లో ఓడిపోయాడు టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా అధికారం లేదు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినప్పుడు ఏం చేశాడు గేట్ ఎత్తేసాడు గేట్ ఎత్తే పరిస్థితి ఏమైంది టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి ఇరవై మూడుతో తరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తిడతారు జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్టే ఆర్డర్లకు అప్లై చేశాడా అంటిసిపేటర్ బెయిల్కి అప్లై చేశాడా ఏం చేయలేదుగా పదహారు నెలలు జైల్లో పెట్టారుగా చిదంబరం కేసు అన్ను జగన్మోహన్ రెడ్డి కేసు రెండు సిమిలర్ కేసెసేగా మరి చిదంబరం యాంటిసిపేటర్ బెయిల్కి ఎందుకు అప్లై చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పోయినట్టు ఆయన కూడా జైల్లో కూర్చోవచ్చుగా ఒకరోజు జైల్లో కూర్చొని నెంబర్ ఐదు ఇచ్చినందుకు నానగోలు పెట్టేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడాను ఇంచుమించుగా చిదంబరం వ్యవహారం లాంటిదే ఆయనకు కూడా అదే జరుగుతుంది సిబిఐ వాళ్ళను ఈడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అంత అడ్డగోలుగా ఏం వదిలిపెట్టరు